ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు, ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు అనేవి మరి ఒక 24 గంటల పాటు కొనసాగుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరితో పాటు అక్కడ ఉన్నటువంటి కోనసీమ జిల్లా, అలాగే ఏలూరు, దీంతోపాటు కాకినాడ జిల్లా, వీటితో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే గుంటూరు, బాపట్ల జిల్లా, ఈ మూడు ఏరియాస్లో కూడా పూర్తిగా వర్షాలు భారీ స్థాయిలో కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. మరొక 24 గంటల పాటు ఈ వర్షాలు ఉంటాయి. మొత్తం అన్ని చోట్ల కూడా 9 సెంటీమీటర్ల పాటు వర్షపాతం నమోదు కాబోతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే మరొక 24 గంటల పాటు ఈ ఏరియాలో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి కాబట్టి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు. అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉంటే తప్ప లేని పక్షంలో ఎవరు కూడా బయటికి రావద్దు ఇళ్ళ నుంచి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇల్లు కూడా కొండ చర్యలు కానీ లేదంటే కాలువల పక్కన కానీ ఉన్నటువంటి ఇళ్లను పూర్తిగా ఖాళీ చేయాలని ఇప్పటికే అధికారులు కూడా సూచనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా విజయవాడ లాంటి నగరంలో కురిసినటువంటి భారీ వర్షానికి విజయవాడ నగరం అంతా కూడా ఒక్కసారిగా జలమయం అయిపోయింది. రోడ్ల లేదంటే డ్రైనేజీలు, కాలువలు తలపిస్తున్నటువంటి పరిస్థితి విజయవాడ వ్యాప్తంగా కనిపిస్తుంది. కొండ చర్యలు విరిగి కూడా 4 దుర్మరణం పొందారు. వాళ్ళకి ప్రభుత్వం కూడా 5 లక్షలు ఎక్స్గేరిసే కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పటికే మరొక పక్క విపత్తు నిర్వహణ శాఖ కూడా పూర్తిగా అలర్ట్గా ఉంది. విజయవాడ, గుంటూరులో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కళింగపట్నం దగ్గర ఈ వాయుగుండం అనేది తీరం దాటే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలు, ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లా, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఈ రెండు జిల్లాల్లో ఎక్కువగా ప్రభావం ఉంది కాబట్టి ఈ రెండు జిల్లాలకు సంబంధించి అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అటు విజయవాడ గుంటూరు రహదారి మధ్యలో కూడా ఎక్కువగా వర్షపు నీరు రోడ్లపైకి చేరు, నేషనల్ హైవే కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. అటువైపు ఎవరు కూడా మరొక 12 గంటల పాటు ఎవరు కూడా ప్రయాణాలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో పూర్తిగా వర్షాలు అనేవి దంచుకొడుతున్నాయి కాబట్టి ప్రజలంతా కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరొక పక్క ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఆ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ తుఫాన్ అనేది ఎక్కువగా ప్రభావితం ఉన్నటువంటి కృష్ణా, అలాగే గుంటూరు జిల్లా, ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో కలెక్టర్లను ఉన్నటువంటి కలెక్టర్లందరినీ కూడా ప్రభుత్వం ఇప్పటికే హలర్ట్ చేసింది. ఎవరైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలంటూ కూడా ఆదేశాలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండ చర్యలు ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలిస్తున్నారు. ముఖ్యంగా దుర్గగుడి వంటి ప్రాంతంలో కూడా పూర్తిగా ఘాట్ రోడ్ని మూసివేయడంతో పాటు అక్కడ కూడా కొంతమేర కొండ చర్యలు విరిగి పడినటువంటి పరిస్థితి కనిపించింది కాబట్టి దుర్గగుడికి వెళ్లే వాళ్ళు కూడా ఆలోచించుకుని రావాలి, కాస్త సమయం తీసుకుని దర్శనానికి రావాలంటూ కూడా దుర్గగుడికి సంబంధించినటువంటి ఆలయ అధికారులు కూడా ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దు అంటూ కూడా ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే విజయవాడ ఆర్టీసీ బస్సు అనేది చాలా పెద్ద ఆర్టీసీ బస్సు, అది పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి, అక్కడ నుంచి బస్సులు బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే విజయవాడ బస్టాండ్కి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో ఆ రైల్వే ట్రాక్ కింద పూర్తిగా బస్సులన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి, అక్కడ నుంచి వాహనాలు రాకపోకలు ఎక్కడ కూడా జరిగే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఎవరు కూడా ప్రజలు బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా గత 24 గంటల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఇటు ఉమ్మడి, కృష్ణా, గుంటూరు జిల్లాలను పూర్తిగా నీటమయం చేశాయి. మరొక 24 గంటల పాటు వర్షాలు ఇదే విధంగా ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంధ్య, రైట్ దుర్గా.